మహోన్నతుడా, ప్రేమ కనికరం కలిగిన దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. జ్ఞాపకం చేసుకోండి ప్రభా, నేనైతే వట్టివాడిని, మట్టివాడిని, దుమ్ముని, ధూళిని ప్రభా. పరిశుద్ధాత్ముడా, నువ్వే మాట్లాడి మహిమ, ఘనత, ప్రభావంలో నువ్వు పొందుకోమని, నీ సజీవమైన రెక్కల నీడలో నన్ను స్థిరపరచమని, ఇంటున్న వాక్యము ప్రతి తల్లిని, ప్రతి తండ్రిని, యవనులను, బాలులను, బాలికలను, వృద్ధులను పేరు పేరున మీరే దీవించి మహిమ పొందండి. రెండోది నాయన, మాట్లాడుకుంటుండగా నా తండ్రి, ఋతు విషయంలో నా ప్రభువా, నీ కృపా వాచ్యలతను వివాహము వరకు మీరే మాట్లాడి మహిమ తెచ్చుకొనమని నా ప్రభుని ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి ఋతు గ్రంథంలో మనము మొదటి పార్ట్ చెప్పుకున్నాం. ఎక్కడి వరకు? వివాహము చేసుకున్నారు క్రైస్తవులు, అన్యుల స్త్రీలను వివాహము చేసుకున్నారు. కనుక ఆ వివాహ విషయంలో వారు పరిశుద్ధతని, పవిత్రతని కోల్పోయారు అని మనం మాట్లాడుకొని ఉన్నాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మళ్ళీ వీరు మోయాబీ పట్టణము నుండి బెత్లహేమునకు వీరు నయోమిని, నయోమి కోడలని తీసుకొని బయలుదేరి వెళుతున్న మార్గంలో మనం చూసుకుందాం. మార్గంలో వెళుతున్నారు, ఆ మార్గంలో ఒక సంభాషణ జరుగుతున్నది. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మొదటి అధ్యాయము ఋతు 6వ వచనములో ఏమంటున్నాడంటే, వారికి తెలిసింది ఏమని, వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించనని ఆమె మోయాబీ దేశములో వినెను. గనుక మోయాబీ దేశము నుండి వెళ్ళుటకు ఆమె ఒక నిర్ణయాన్ని తీసుకుంది. ఎవరు? నయోమి. నయోమి నిర్ణయం తీసుకొని మార్గంలో వెళుతుంది. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈమె బయలుదేరి వెళుతుండగా కోడళ్ళను తీసుకొని వెళ్తుండగా కోడళ్ళకు చెప్తుంది, అమ్మా మీరు యవనస్తులు, మీరు యవనస్తులు కనుక మీ పుట్టింటికి, మీ తల్లిదండ్రి యొద్దకును, మీ దేవుళ్ళ యొద్దకును మీరు వెళ్ళి, మీరు వెళ్ళి అక్కడ మీరు వివాహము చేసుకుని సంతోషంతో మీరు ఉండండి. నా బిడ్డల పట్లను, నా పట్లను మీకు సంతోషము కలుగదు, కలుగలేదు. ఎవరి పట్ల? వారి కుమారుల పట్ల బిడ్డలు కూడా కలగలేదు. కనుక మీరు వెళ్ళి వేరొకరిని వివాహము చేసుకొని మీ తల్లిదండ్రి యొద్ద మీరు సంతోషంగా ఉండండి అని చెప్పినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఏమవుతుందయ్యా అంటే, ఎంతో బతిమాలుకుంటుంది. నేను ముసలి దానిని అయిపోయాను, నేను వివాహము చేసుకొని వేరొక పురుషుని దగ్గర నేను స్నేహము చేసిన ఎడలా మళ్ళీ నాకు గర్భము ధరించిద్దా? ధరించదు. నాకు గర్భము ఉడికిపోయింది. లేదు, నేను వివాహం చేసుకొని మళ్ళీ వాళ్ళ కొరకు, వాళ్ళు పుట్టిన వాళ్ళ కొరకు మీరు ఎదురు చూసేదరా, మీరు కూడా ముసలివారు అయిపోతారు, మీకు యవనతనము ఉండదు, కనుక మీరు దయచేసి వెళ్ళండి అని ఎంతో చక్కగా బతిమిలాడుకుంటుంది. ఎవరు? నయోమి. ఎవరిని? ఇద్దరు కోడళ్ళని బతిమిలాడుకుంటుంటే 14వ వాక్యం, వారు ఎలిగెత్తి ఏడువగా ఓర్పు తన అత్తను ముద్దు పెట్టుకొని ఋతుని, ఆమెను హత్తుకుంది, ముద్దు పెట్టుకుంది. ఎవరిని? అత్తని. ప్రియ దేవుని బిడ్డలారా, కుడి చేతి మీద పెట్టుకుంటాడు రాజు. దేనికి? ఆదరణకి, స్నేహభావానికి గుర్తు. మరి చంపన ముద్దు పెట్టుకునేది కుమారుడిని సాదృశ్యంగా చూపిస్తుంది, నొసటన ముద్దు పెట్టుకునేది వెళ్ళిపోవటానికి సాదృశ్యమై ఉన్నది. ఇంకా వారిని మనము చూడము. కుమార్తెకు వివాహము చేసిన తరువాత నొసటన ముద్దు పెట్టుకుంటే ఇంకా మన మనిషి కాదు, మన మనిషి కాదు అని దాని అర్థం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి, ఇక్కడ ఓర్పు ఆమెను నొసటి మీద నయోమిని ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా,
మరి ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎక్కడ ముద్దు పెట్టుకున్నాడు? చంప మీద ముద్దు పెట్టుకున్నాడు. బోధకుడా, నీకు జయము కలుగునుగాక అన్నాడు. మరి వాస్తవానికి ఆ మాటలో ఎంతో జయము ఉన్నది. ఈ భూమి మీద ఆయనకి విడుదల కలిగింది. శుభము అనగా ఎక్కడి నుంచి వచ్చాడు? అక్కడికి ఈయన తండ్రి యొద్ద నుండి వచ్చాడు. కనుక తండ్రి యొద్దనున్న కుడి పక్కన ఉన్న సింహాసనం మీద ఆసీనుడవటానికి అనగా కూర్చుంటానికి ఆయనను యూదా ఇస్కరియోతు అప్పచెప్పాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఇక్కడ లోకరీతిగా మాట్లాడుకున్నప్పుడు ఎంతో విరుద్ధముగా ఉంటుంది. అది సమానుష్యమైనది కాదు. దేవుడైన యెహోవా చిత్త ప్రకారంగానే ప్రభు అయిన యేసు క్రీస్తు జన్మించాడు. అలాగే చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమంటుందంటే ఋతు చలచక్కని మాట అంటుంది. నీవు నన్ను బతిమాలు కొనవద్దు, నీ తోడి కోడళ్లతో వెళ్ళమని నీవు బతిమాలు కొనవద్దు. ఎందుకని? ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది. ఆమె ఏమంటుందంటే నీ తోడి కోడలు వెళుతుంది, నీవు కూడా నీ తల్లిదండ్రి యొద్దకును, నీ జనము యొద్దకును, నీ దేవుళ్ళ యొద్దకును. మానవులు దేవుళ్ళను సృష్టించారు, ఒక మనుష్యులను దేవుళ్ళను చేస్తున్నారు, ఒక రాజుని దేవుణ్ణి చేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప అవమానకరమైన ప్రవర్తన కలిగి ఉంటున్నారు. అయితే ఈమె ఏమంటుంది? ఋతు చక్కని మాట అంటుంది. ఏమంటుందండి? ఋతు 1:16, బతిమాలు కొనవద్దు నన్ను, నేను నీతోనే వస్తాను. నీవు ఎక్కడ మరణిస్తావో నేను అక్కడ మరణిస్తాను. నువ్వు ఎక్కడ జీవిస్తావో నేను అక్కడ జీవిస్తాను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. మరణము తప్పనిచ్చి మనులను వేరే చేయటానికి ఎవరి వలన కాదు. ఒకవేళ దీనిని బట్టి నన్ను యెహోవా శపించిన యెడల నేను శిరస వహిస్తాను. నీకేమీ భయము లేదు, నీకేమి కూడా భయము లేనే లేదు. నేను నీతోనే వస్తా, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ఎంత గొప్పని మాట అండి. ఈరోజున ఒక యవ్వనస్తురాలైన స్త్రీ తను భర్తని పోతే అత్తతో అనుకువుగా ప్రేమ అనురాగాలు కలిగి జీవించే కోడళ్ళు ఉన్నారా? లేరు, క్రైస్తవుల్లోనే లేరు. అందులో యవ్వనస్తురాలు బిడ్డలు లేరు. మరి ఆమె భర్తతో మాట్లాడిన అనుభవం కలిగినది. మరి అటు అనుభవం కలిగిన స్త్రీ వేరొక పురుషుడిని కోరుకొనకుండా ఉంటదా? చెప్పండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. అయితే ఇక్కడ వచ్చేలేకే ఈమె అవన్నీ కూడా చంపివేసుకుంది. అవన్నీ కూడా చంపివేసుకుంది. నిజమైన క్రైస్తవుడు అలాంటి నిర్ణయం తీసుకుంటేనే దేవుని కుమారుడు అవుతాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా యవనస్తుడే అయినప్పటికీ కూడా ఆయన ఏమాత్రం కూడా అలాంటి ఆలోచనలు లేవు. అపోస్తలు 12 మంది కూడా ఆ కోరికలను, ఆ ఆశలను చంపివేసుకున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, నిజమైన క్రైస్తవుడు ఆ కోరికను ఎప్పుడైతే చంపివేసుకుంటాడో వాడు నిజమైన దేవుని కుమారుడు అవుతాడు. అందుకని ఇక్కడ ఏమంటుంది? నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. మరణము తప్పనిచ్చి మనలను వేరు చేయగలవారు ఎవరును లేడు. దీనిని బట్టి యెహోవా నన్ను శిక్షించిన యెడల నేను శిక్షకు పాత్రుని. మరణము తప్పనిచ్చి మనల్ని వేరొక చేయటానికి వీల్లేదు. నీ నిర్ణయం ఎలా ఉంది ప్రియ దేవుని బిడ్డలారా? బాప్టిజం తీసుకొని రకరకాలైన పనులు చేస్తున్నారు. ఈమె ఒక నిర్ణయం తీసుకుంది. ఏమని? నీ దేవుడే నా దేవుడు, నీ దేవుడే తప్పనిచ్చి నాకు ఇంకొక దేవుడు లేడు. ఎందుకని అంది? మీ దేవుళ్లను. అప్పుడేమి నిర్ణయం అది? ఈమె గొప్ప నిర్ణయం తీసుకుంది. ఇంకా నాకు ఆ దేవుళ్ళు
అవసరం లేదు. నీవు ఎవరినైతే ఆరాధిస్తున్నావో, నువ్వు ఎవరినైతే నువ్వు పూజిస్తున్నావో, ఎవరికైతే నువ్వు సాగిలపడి నమస్కారం చేస్తున్నావో, నిత్యము నేను గమనించిన వాడను. శాంసోను కూడా తను జైల్లో ఉండి చేసిన తప్పుని బట్టి ఆయన శాంసోను విరిగి నలిగిన హృదయముతో కన్నీటితో ఆయన ప్రార్థన చేస్తున్నాడు, దేవా యెహోవా నన్ను క్షమించు, నాకు ఒక్కసారి నీ పరిశుద్ధాత్మను బలముని ప్రసాదించు, ఈ ఫిలిస్తీయులను నేను నాశనం చేసి మరణిస్తాను. తప్పిపోయిన కుమారుడు కూడా ప్రియ దేవుని బిడ్డలారా ఏమంటున్నాడంటే, నా తండ్రి యొద్ద అనేక మంది పనివారికి ఆహారము కలదు, నాకు ఆహారము లేదు, నేను పందుల పొట్టు తింటున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మళ్ళీ బెత్లెహేములో ఆహారం ఉన్నదని రూతుకి నయోమి అయిన అత్త ఆమెకు చెప్పినప్పుడు, అయితే అక్కడికి మనం వెళదాం, మరి ఇక్కడ ఆహారం ఉన్నదిగా. ఆహారానికి సాదృశ్యం ఏమిటయ్యా అంటే ఆశీర్వదము, ఆహారము ఆశీర్వదము. ఏ ఆహారము అది? పవిత్రమైన వాక్యమును ఆహారము. అక్కడ జీవము ఉన్నది, ఆ జీవంలో నేను జీవించగలను. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యమును ఆహారము, వాక్యమును ఆశీర్వదము. వాక్యం ఇంటి ఆశీర్వాదం వస్తే, ఆశీర్వాదం వస్తే ఎన్నడూ పోదు. నీ పిండి పీసుకు తొట్టి ఎప్పుడు పుష్కలంగా ఉంటుంది, అందులో ఏమాత్రం కూడా తగ్గనే తగ్గదు, కొంచెం కూడా తగ్గదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే నేను అనుభవిస్తున్నాను, ఆ సమయానికి నాకు వస్తాయి. ఏమంటుంది ఇమా, అమ్మా అక్కడ మళ్ళీ ఆహారం దొరుకుతుందట, నాకు పొలం ఉంది, ఇల్లుంది. ఏం చెప్తుంది కోడళ్ళకి? పొలం ఉంది, ఇల్లుంది, మళ్ళీ మనం జీవించుటకు అక్కడ సమృద్ధి అయిన వర్షములు పడుతున్నాయట, మనము బయలుదేరి వెళ్ళిపోదాం. అయితే వారిని తీసుకొని వెళ్ళటానికి, విగ్రహారాధికులను తీసుకొని వెళ్ళటానికి ఇష్టం లేక ఆమె వారిని ఎంతో కొంత తప్పించుకొని వెళ్ళిపోవాలి అని ఎంతో ప్రయత్నించింది. అయితే ఓర్పు లేకుండా వెళ్ళిపోయింది. రూతు అయితే ఏమంటుందంటే, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, మరణము తప్పనిచ్చి మరణను వేరు చేయగలిగిన వారు ఎవరూ లేరు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, అటు నిర్ణయము ఏ కోడలైనను తీసుకుంటుందా? ఈమె యవనురాలు, మరి ఈమెకి కూడా ఆశలు ఉంటాయి. మరి ఆ ఆశలను కూడా తీసివేసుకొని వృద్ధాప్యురాలైన నయోమితో కలిసి ఆమె బెత్లహేముకి వచ్చింది. ఈ బెత్లహేముకు వచ్చిన సమయంలో అక్కడ గోధుమల కోతయు, యావల కోతయు రెండు జరుగుతున్నవి. అనగా దీని సాదృశ్యం ఏమిటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, పస్కా పండుగకు సాదృశ్యమై ఉన్నది. మొదటి ఫలము, భూమి మీద పండిన ఫలమును తీసుకొని వచ్చి యెరూషలేము దేవాలయములో అర్పణలు అర్పించుతారు. కోతకాలము వచ్చింది. మరి ఇప్పుడు మనము పంటలు పండుతున్నాయి, మనకి పంటలు పండుతున్నాయి, పండే సమయానికి తుఫాను ఎందుకు వస్తుందయ్యా అంటే, మనం ఆజ్ఞ ధిక్కరించాం. ఎందుకని? ఏమిటి ఆ ఆజ్ఞ అంటే, 6 సంవత్సరములు పండించుకొని 7వ సంవత్సరమున భూమికి రెస్ట్ కావాలి. నీవు 6 రోజులు పనిచేసి 7వ రోజున ఆదివారం రా విశ్రాంతి తీసుకుంటావు, ప్రతి ఉద్యోగస్తుడు, ప్రతి కూలి పనిచేసేవాడు. అలాగే భూమికి రెస్ట్ కావాలి. సారము లేని పంట పండుతుంది. ఇప్పుడు సారము లేని పంట పండుతుంది, సారము లేదు భూమిలో. దేవుడైన యెహోవా ఎన్ని రోజులు పనిచేశాడు? 7 రోజులు పనిచేశాడు. మరి విశ్రాంతి దినమున విశ్రాంతి తీసుకున్నాడు. మరి నీవు పంట భూమికి రెస్ట్ని ఇస్తున్నావా? భూమిని, ఆకాశమును సృష్టించి, మనుషులను సృష్టించి అన్ని చేసిన తర్వాత, ఆయన ముగించిన తర్వాత ఏం చేశాడు? రెస్ట్ తీసుకున్నాడు. మళ్ళీ ఇక్కడ నిర్గమాకాండంలోనికి వచ్చినప్పుడు ఏమంటున్నాడంటే, మీరు భూమికి రెస్ట్ ఇవ్వండి. ఏసేపు ఏమన్నాడు?
అయ్యా కరువు వస్తుంది కనుక 7 సంవత్సరాలు పండిన పంటని మనము కొట్లలో కూర్చుకున్న ఎడల ఆ తర్వాత వచ్చిన కరువును బట్టి ఈ ధాన్యము మనకు సరిపోయింది. మరి 7 రోజులు పనిచేసిన నీవు రెస్ట్ తీసుకుంటున్నావు, మరి భూమికి రెస్ట్ ఏది? సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, మరి 6 సంవత్సరములు పంట పండించుకున్న తర్వాత 7వ సంవత్సరమున రెస్ట్ ఖచ్చితంగా ఇవ్వాలి. మరి 6 రోజులు పనిచేసిన నువ్వు ఆదివారమున రెస్ట్ తీసుకుంటావు, మరి భూమికి రెస్ట్ కదా? మరి ఆజ్ఞ ధిక్కరించావు కదా, మోషేకు ధర్మశాస్త్రంలో నిర్గమకాండంలో చెప్పాడు కదా, ఆ ఇస్రాయేలీ ప్రజలు చేయాలి కదా, ఇస్రాయేలీ ప్రజలు అనగా క్రైస్తవులు చేయాలి కదా, క్రైస్తవులే చేయట్లేదు. సరే, ఒకళ్ళతో మనకు అనవసరం, మనం క్రైస్తవులం కనుక మనం చేస్తున్నామా? నిన్ను బట్టే కదా ఎదటి వారిని దీవించేది. ఈరోజుకి కూడా ఇజ్రాయిల్ దేశంలో పంటలు అలాగే పండిస్తారు, అందుకని వాళ్ళకి సమృద్ధి అయిన పంట పండుతుంది, సమృద్ధి అయిన పంట పండుతుంది, ఎంతో బలమైన పంట పండుతుంది. మరి మనకి పండుతుంది కానీ జీవము లేదు, ఎందుకని? రెస్ట్ లేదు భూమికి. అందువల్ల తుఫాన్లు, వరదలు వచ్చేది. వరదలు ఎందుకు వస్తున్నాయి? అందుకే. తుఫాన్లు ఎందుకు వస్తున్నాయి? అందుకే. మనిషికి రెస్ట్ అవసరం. 60 సంవత్సరాలు పని చేస్తాడండి, ఉద్యోగం చేస్తాడు, 62, 61లో ఏం చేస్తాడు? గవర్నమెంట్ రిటైర్మెంట్ ఇచ్చేస్తుంది. ఎందుకు? రెస్ట్. మరి నీవు భూమికి రెస్ట్ ఇస్తున్నావా? జ్ఞాపకం చేసుకో, వరదలు వచ్చినాయి, తుఫాన్ వచ్చింది, పంట కొట్టుకుపోయింది, రేట్లు పెరిగిపోయినాయి అని ఎన్నో రకాలుగా మాట్లాడుతున్నావు. నీవు దేవుని ఆజ్ఞను ఉల్లంఘించావని నీవు గుర్తెరగవా? అలాగే ఇక్కడికి వచ్చినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఈమె బెత్లెహేములో మళ్ళీ ఆహారం దొరుకుతున్నది అని ఆమె గుర్తెరిగి ఆమె కోడళ్లను తీసుకుని బయలుదేరి వచ్చివేసింది. ఈ బయలుదేరి వచ్చివేసినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, అనేక మంది బంధువులు, రక్త సంబంధికులు కలిసి అనేక మంది మాట్లాడుకొని ఉన్నారు. అయితే మనం 2వ వచనంలోనికి వెళదాం. రూతు 2:2 మనం చూద్దాం. అయితే నిత్యము ఆమె అత్తకి లోబడి ఉంటుంది. మరి ప్రియ దేవుని బిడ్డలారా, మీ అత్తకు, ప్రియ క్రైస్తవులారా, మీరు లోబడి ఉంటున్నారా? జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ ఏమంటుంది? మోయాబీయురాలైన రూతు నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి, ఏంటంట, ఆమె పొలములోనికి పోయి యవని కటాక్షము పొందునో వాణి చేనులో పరిగ ఏరుకుంటను. ఒక యజమానుని కటాక్షము కావాలి. నా ముఖము ఎవరికి తెలీదు, నేను అక్కడికి వెళ్ళి పని అడిగితే నాకు పని ఎవరు ఇవ్వరు. ఎవరో మరి తెలియదు కదా, మరి ఎక్కడి నుంచి వచ్చానో తెలియదు కదా, మరి నేనేం చేయాలి? పొరుగురు నుంచి వచ్చాను, బ్రతకటానికి వచ్చాను, నేనేం చేయాలి? ప్రియ దేవుని బిడ్డలారా, నన్ను ఎవరు నమ్మి పనికి పెట్టుకోరు. అందుకని ఏమి ఒక నిర్ణయం తీసుకుంది, ఏమని? నేను పరిగ ఏరుకుంటాను, పరిగ ఏరుకుంటాను. పంట ప్రజలకు సాదృశ్యమై ఉన్నది, అందుకని ఏమంటాడు, కోత విస్తారము పనివారు కొద్ది మాత్రమే. మరి వాస్తవానికి రూతు ఒక సేవకునికి పోలి ఉన్నది. సేవకురాలిగా ఆమె ఓర్చుకొని ఆమె ఒక అత్తకి లోబడి ఉన్నది పెద్దవారికి. మేము ట్రైనింగ్ చేసినప్పుడు కూడా పెద్ద పాస్టర్లకి లోబడి వాళ్ళ కింద ఉండి వారితో మేము ఎంతో నైపుణ్యత కలిగి వారి ప్రేమను మన్ననను పొందుకొని వారితో మేము కలిసి ప్రార్థన చేయటము, వాక్యము చెప్పటము నేర్పించారు మాకు. ఇలాగ మాట్లాడాలి, ఇలా చెప్పాలి, దేనికైనా సరే మనం పరిశుద్ధాత్మని ఆహ్వానించుకోవాలి, మన నడవడికలను మనము సరిచేసుకుంటూ నిత్యము నిత్య రాజ్యానికి వారసులము కావాలి అని చెప్పింది. ఇప్పుడు నయోమి గురువయింది రూతుకి, రూతు ఒక సేవకురాలిగా కనపడుతుంది. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, నీ సెలవైన ఎడలా, నీ సెలవైన ఎడలా. మరి అత్తని, అత్త మరి పని ఉంది, పనికి వెళ్తున్నారు, నన్ను కూడా పంపిస్తావా అని అడిగేవాళ్ళు తక్కువ. చెప్పి వెళ్తారు, పనికి వెళ్తున్నాం అంతే, లేదా పరిగేరుకుంటాం, బతకాలి కదా అని
ఏకవచనంగా మాట్లాడి వెళ్ళిపోతారు. అయితే ఇక్కడ ఏమంటుందంటే, అత్తకి లోబడి, ప్రియా దేవుని బిడ్డలారా, పెద్దకి చిన్నకి నీవు లోబడితే నీవు ఆశీర్వదింపబడతావు. ఆశీర్వాదానికి సాదృశ్యమై ఉన్నది అది, ఆశీర్వాదానికి సాదృశ్యమై ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ఆశీర్వాదముని నీవు పొందుకొని ఉన్నావా? నీవు ఎవరి చేతి కింద ఉన్నావో జ్ఞాపకం చేసుకో ప్రియ దేవుని బిడ్డలారా. ఒక రకంగా నయోమి రూత్కి గురువై ఉంది, తల్లి అయి కూడా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, పరిగా ఏరుకుంటాను ఎవరి దగ్గరికి వెళ్ళి, ఎవరినిదైనను నాకు కటాక్షము కలిగిన ఎడల వారి చేనులో నేను పరిగ ఏరుకుంటాను. పరిగకు సాదృశ్యము సేవకుని యొక్క లక్షణము. ఈ భూమి అనే పంట భూమిలో పరిగే అనే విశ్వాసులను నువ్వు ఏరుకుంటున్నావా? లేదంటే ఏదైనా సేవకుని దగ్గర ఉండి ఆ సేవకుల్లో ఉన్న జనాల్లో కొంతమందిని తీసుకుని వచ్చేస్తున్నావా? పక్కకి పరిగ ఏరుతుంది. ఈ పరిగకు సాదృశ్యం ఏమిటయ్యా అంటే ఇశ్రాయేలు ప్రజలకు సాదృశ్యమై ఉన్నది. అందుకని ఏమంటాడు ఇక్కడ అంటాడు, ఆమె పరిగ ఏరుకుంటుంది కనుక ఆమెను మీరు ఏమి అనవద్దు. అసలు ఆమె ఎవరు? ఒక అన్యురాలు. ఇక్కడ ఏమంటున్నాడు, ఒక పనివాడితో అడుగుతున్నాడు, ఎవరయ్యా ఆమె వచ్చింది పరిగేరుకుంటానికి అన్నప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, అయ్యా ఆమె బెత్లెహేముకి వచ్చిన మోయాబీరాలు యవ్వనురాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఏమంటున్నారంటే, బెత్లహేముకి బోయాజు వచ్చి యెహోవా మీకు తోడైయుండునుగాక అని చెప్పెను. ఎవరితో తోడైయుండి? పంట కోసే పనివారితో యజమానుడైన బోయాజు ఏమంటున్నాడంటే, పనివారిని దీవిస్తున్నాడు, పనివారికి దీవెన కలుగు చేస్తున్నాడు, మీకు తోడై ఉంటాడు మీ పనిలో అని అర్థం. బోయాజు పొలములో పనిచేసే పనివారిని మీకు దేవుడైన యెహోవా తోడుగా ఉంటాడు అని చెప్పాడు. చెప్పిన తర్వాత ప్రియ దేవుని బిడ్డలారా, ఎమ్మటిని వీళ్ళేమంటున్నాడంటే, అయ్యా నా యజమానుడా నిన్ను దేవుడైన యెహోవా దీవించునుగాక. మరి ఈ రోజున యజమానుడు పనివాడిని దీవించేటట్లుగా ఉన్నాడా? పనివాడి దీవెనను పొందుకునేటట్లుగా ఉన్నాడా? ప్రియమైన దేవుని బిడ్డలారా, పెండ్లికి భోజనానికి పిలిస్తే 200 మందిని పిలిచి 200 మందికి ఆహ్వానం ఇచ్చి 200 కార్డులు ప్రింట్ చేసి 100 మందికి భోజనాలు పెడితే నీకు ఆశీర్వాదం ఉందా చెప్పండి? ఆశీర్వాదం వస్తుందా? యేసు యెరూషలేములో జీవించుటకు మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లెను. మనుషుల దయ దేవుడైన యెహోవా కుమారుడైన ప్రభు అయిన యేసు క్రీస్తుకి అవసరమై ఉన్నదా? జ్ఞాపకం చేసుకోండి. అందుకని ఏమంటున్నాడు, మనుషుల దయ. మరి యజమానుడికి మనుషుల దయ అవసరమా? బోయాజుని ఏమంటున్నాడు, నిన్ను యెహోవా ఆశీర్వదించునుగాక. మరి నీవు ఎవరి ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నావు ప్రియ యజమాని? పనివాడిని హింసించి పనివాడితో మనసుతో శాపనార్థాన్ని పొందుతున్నావా ప్రియ క్రైస్తవుడా? ఎక్కువగా యజమానులు క్రైస్తవులు ఉన్నారు. ఆ క్రైస్తవ యజమానులు ఆశీర్వాదాన్ని కోల్పోతున్నారు. దేవుడు దీవించాడు, మా తెలివితేటలతో మేము సంపాదించుకున్నాం అంటాం, కానీ నిన్ను దేవుడు దీవించాడు, నీ తెలివితేటలతో సంపాదించుకున్నావు, కానీ నీ పనివాడు కూడా, నీ చేతి కింద చేసే పనివాడు కూడా నిన్ను దీవించాలి. అటు దీవెనను నీవు పొందుకొని ఉంటున్నావా? జ్ఞాపకం చేసుకో. అందుకని ఏమంటున్నాడంటే, నిర్గమకాండములో నీవు ఉపవాసం ఉన్నప్పుడు, ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు ఉపవాసం ఉన్నప్పుడు, నీ దాసుని యొద్దకు నీవు వెళ్ళినప్పుడు నీ దాసునికి కూడా నీవు ఉపవాస వేడుకను వారికి నీవు ఇచ్చి వారిని కూడా పొలములోనికి పనికి వెళ్ళటానికి నీవు పంపించవద్దు. అది కదా నీ పవిత్రమైన ఉపవాసానికి దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించగలవాడు అంటున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఈ రోజుకి కూడా ఇశ్రాయేలు ప్రజలు కనీసం ఉపవాసం రోజున ఇంటిలో ఉన్న లైట్ చిచ్చు కూడా వేయరు. పనివారు కూడా పని ఏమి చేయరు. ఉపవాస దినమున ఈరోజుకి ఇశ్రాయేలు ప్రజలు జనులు పనిచేయరు, యజమాని పనిచేయడు. ఎందుకని?
ఆశీర్వాదం. నేనేమో ఇంటిలో కూర్చొని ఉపవాసం చేస్తూ ఎదటి వాడిని పని చేయమని, నేను యజమానుండని జీతమిస్తున్నానని, వాడు నాకు దాసుడని పాలేరని నేను మాట్లాడిన ఎడల ఏమాత్రం కూడా నాకు ఆశీర్వాదము రాదు. నీకు ఆశీర్వాదం రావాలి అంటే ముందు నీ పనివాడిని కూడా నీవు దీవించేటట్లుగా ఉండాలి. నీ పనివాడిని కూడా దీవించాలి. నీ పనివాడి దగ్గర కూడా నీవు ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. పనివాడి ఆశీర్వాదం ఎందుకండి? పనివాడు వాని మనస్ఫూర్తిగా ఆహారము జీతము ఇస్తే, వాడు సంతోషపడి నిన్ను దీవిస్తే నీకు రెట్టింపు ఆశీర్వాదం వస్తుంది. దేవుడు దీవిస్తాడు. అసలు వివాహానికి భోజనం ఎందుకు పెడతారో తెలుసా అండి? వారి భాషలో వారికి వారికి సంబంధించినట్టు, దేవా వీరికి కడుపు నిండా ఆహారం తిని ఏమని ఆశీర్వదిస్తారు? బంధుమిత్రులతో ఆశీర్వాదముతోనూ మీరు వచ్చి మా వధు వరులను ఆశీర్వదింప ప్రార్థన, ఆశీర్వదింప ప్రార్థన, ప్రేమ విందు చేసి మా వధు వరులను ఆశీర్వదింప ప్రార్థన అని వివాహ పత్రికలో కింద మనము వేస్తాం. వాడు ఆశీర్వదించకపోయినా భోజనం చేసిన తర్వాత కడుపు నిండి హృదయము సంతోషించుతూ వారికి మగబిడ్డనివ్వమని, బిడ్డలనివ్వమని, లేదా ఆడపిల్లనివ్వమని, వారి కుటుంబాన్ని దీవించమని హృదయము ప్రార్థన చేసిద్ది. అట్టి ప్రార్థనని, అట్టి ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకున్నావా? దేవుని కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు సువార్తను ప్రకటించిన తరువాత వారికి రొట్టెలను చేపలను పెట్టి 12 గంపలు మిగిలినవి. మరి నీ వివాహానికి మిగిలినయా తగిలినయా? ఎవరు దీవించారప్పుడు? ప్రభువైన యేసుక్రీస్తు సువార్త ప్రకటించినప్పుడు వారందరూ కూడా రొట్టెలు చేపలు తిని ప్రభువైన యేసుక్రీస్తుని కూడా దీవించారు. అందుకనేమంటాడు, మనుష్యుల దయందును దేవుని దయందును ప్రభువైన యేసుక్రీస్తు యెరూషలేములో వర్ధిల్లెను. ఇప్పుడు రూతు నెక్స్ట్ వర్ధిల్లెద్ది. నెక్స్ట్ రూతు ఎంత ఇదిగా వర్ధిల్లిందో మనం చూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహోన్నతుడా, ప్రేమ కనికరం కలిగిన దేవ, నీ కృప, నీ వాత్సల్యత, నీ మహిమ, నీ ఘనత, నీ ప్రభావమును బట్టి, నీవు మాట్లాడిన రీతిని బట్టి నీ పాదాలకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు ప్రభు. 52 వారాలు చెప్పిన ఈ రూతు యొక్క భావాలను, రూతు యొక్క ఉపద్ఘాతమును, రూతు యొక్క పవిత్రతను, పరిశుద్ధతను 52 వారాలు కూడా చాలవు ప్రభు. నీవే విడమర్చి విప్పి చెప్పి మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోండి. చూస్తున్న ప్రతి బిడ్డని వారికి పరిశుద్ధాత్మని కుమరించమని, వారితో మీరుండి మహిమ పొందమని, వారికి ఆదరణ, ఆనందము, సంతోషము, సమాధానము కలుగు చేసి మహిమ ఘనత ప్రభావంలో పొందుకోమని నా ప్రభుని ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, యేసు రక్తమే సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్.